వంశీ గారు, నెక్స్ట్ టాపిక్ వస్తే సర్ప్రైజ్ గిఫ్ట్లు, సర్ప్రైజ్ గెస్ట్లు. సర్ప్రైజ్ గెస్ట్లు అంటే చూసాము, ఇప్పుడు కూడా విజువల్స్ ఉన్నాయి, ఒకసారి చూద్దాము. నమీబియా నుంచి ఆ ఫ్లైట్ లో బయలుదేరిన విజువల్స్, దాంతో పాటు ఈసారి ప్రధాని బర్త్డే అంతా స్పెషల్, అందులో ఏపీ ఇంకా స్పెషల్. వంశీ గారు అదేంటనేది ఒకసారి చూద్దాం. రేపు జన్మదిన సందర్భంగా జరుగుతున్నటువంటి ఒక అట్టహాసన కార్యక్రమాలు, నిన్నే మనం చెప్పాము నమీబియా నుంచి ప్రత్యేకమైనటువంటి చిరుత పుల్లు 8 పుల్లుల్ని తీసుకొచ్చి వారు పుట్టినరోజు సందర్భంగా వాటిని జైపూర్ దగ్గర వాటిని ఆ ఫారెస్ట్లో వదిలిపెట్టబోతున్నారు. అందుట్లో 5 ఆడపుల్లు, 3 మగ పుల్లుల్ని, అంటే నమీబియాతో జరిగిన ఒప్పందంతో, అంటే నిజంగా భూభాగంలో అంత వేగంగా పరిగెత్తేటువంటి చిరుత పుల్లు అవి, వాటికి ప్రత్యేకత ఉంది వాటి, దాన్ని అందుకోసమని ఇది చేస్తున్నారు. అట్లాగే మీరు అన్నట్టు ఇంకొక అంశం, ఒక ఫ్లైట్ కూడా పూర్తిగా చిరుత ఆకారంలో ఉండే ఫ్లైట్ ఒకసారి ఫ్లైట్ కూడా స్పెషల్గా తీసుకుని రూపొందించింది. చాలా చాలా ఈసారి ఇన్నోవేటివ్ గా చేస్తున్నారు. ఎప్పుడు ప్రధానమంత్రి గారిది అలా కాకుండా ఇలా చేయటం అనేటువంటిది ఇదే. అట్లాగే ఇంకొక అంశం ఏంటంటే, ఎవరైతే గిఫ్ట్ అన్నిటినీ రేపు వేలానికి పెడుతున్నారు, రేపటి నుంచి వారం రోజుల పాటు వేలానికి పెట్టి వాటి అన్నిటినీ అమ్మాలి అనేటువంటి ఒక, అంటే వేలంపాట్లో అమ్మాలనేటువంటి నిదర్శనానికి వచ్చారు. అయితే మన వాళ్ళంతా సోషల్ మీడియాలో బాగా ట్రోల్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఇచ్చినటువంటి వెంకటేశ్వర స్వామి బొమ్మలు లేదా బుద్ధి బొమ్మలు ఎక్కువ ఉన్నాయి, విష్ణుమూర్తి బొమ్మ కూడా రాసి ఉంది వంశీ గారు, సగం పైన ఇవే ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఇచ్చినవి ఉన్నాయి అని అంటే మన వాళ్ళు పోవటం ఇవ్వటం రావటం పోవటం ఇవ్వటం రావటం ఫోటోలు కూడా ఉన్నాయి. అదే అన్ని ఫోటోలు అయ్యాయి. ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రధానికి ఇస్తున్న ఆ బొమ్మ, అది మళ్ళీ ఇందులో పెట్టిన బొమ్మ, రెండు కూడా ఇచ్చారు. మరి వాటన్నిటినీ మరి ఎలా చూస్తున్నారో ఏంటో అనేది చూడాలి. మొత్తానికైతే అలా జరిగింది. రైట్ వంశీ గారు, అయితే ఒకవేళ ఇవన్నీ ఇంత జాగ్రత్తగా ఉంచి వేలం వేసి సమాజ సేవకి ప్రజల కోసం ఉపయోగించాలని అనుకుంటే, ప్రతిసారి వెళ్ళినప్పుడల్లా ఒకటి మనకి రిలీజ్ చేస్తున్నారు కదా వంశీ గారు, విభజన హామీలు, తర్వాత ఆంధ్రప్రదేశ్కి ఇన్ని కావాలి, అవి కోరాము ఈ కోరామని, మరి వాటిని కూడా ప్రధాని గారు జాగ్రత్తగా ఉంచుంటారంటారు? అంటే ఇవి పేపర్లో ఫైల్లో ఉండి ఉంటాయి, కానీ ఇవి మాత్రం కావాల్సిన దగ్గర ఉంటాయి. ఎందుకంటే శాలువాలు, బొకేలు, ఇచ్చిన గిఫ్ట్లతోటి కనుక మనం పోల్చుకుంటే వాటితోటి పెడితే ఈ పాటికి ఏదో చిన్న ప్రాజెక్ట్ అన్న అయ్యి ఉండేది, అన్ని ఇచ్చారు. ఇప్పుడు వీళ్ళనే కాదు, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంతే ఇచ్చారు, ఇప్పుడు వీళ్ళు ఇంతే ఇచ్చారు. ఆ రిప్రజెంటేషన్ కాపీ ఏమన్నా అంతా కలిపితే ఓ 4 పేపర్లు ఉండిద్ది 2 రూపాయలు. ఈ శాలువా ఏమైనా వేలల్లో ఉండిద్ది, బొమ్మ ఏమైనా లక్షల్లో ఉండిద్ది, 54,000 ఒకటి వేలల్లో ఉండేటువంటి పరిస్థితి. మరి ఓపెనింగ్ చూడాలి కదా రేపు. మరి ముఖ్యమంత్రి ప్రధానమంత్రి గారి జన్మదిన వేడుకలు అట్టహాసంగా జరగబోతున్నాయి, వారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు. వంశీ గారు, ఈ టాపిక్ మీద రమణ రెడీగా ఉన్నారు. ఓ పులుల మీద రమణ, ఏంది పులులు నమీబియా నుంచి పులులు వస్తున్నాయి, మరి టైగర్స్ అంటే ప్రధానమంత్రి గారు వాటికంటే వేగంగా పరిగెడుతున్నారు, అభివృద్ధిని ఆ రకంగా తీసుకెళ్తున్నారని ఇండికేషనా, లేదా వాటిని తీసుకొచ్చి వాటిని పరిగెత్తిచ్చి వాటికంటే వేగంగా పరిగెత్తాలనే ఇండికేషనా, ఏంటేమై ఉండొచ్చు? అంటే రెండు కూడా అయి ఉండొచ్చు వంశీ గారు. అంటే భారతదేశంలో రెండవసారి అధికారంలోకి వచ్చిన భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో వేగంగా ముందుకు వెళ్తుంది అనేది ఒక ఇండికేషన్. సరే, ఇక జన్మదినోత్సవం సందర్భంగా ఆయనకు ఇష్టమైన జంతువు కూడా అది అయి ఉంటుంటుంది. ఎందుకంటే చాలా రకాల జంతువులలో కొన్ని మాత్రమే చాలా వేగంగా పరిగెడుతుంటాయి, అది బహుశా నరేంద్ర మోడీకి ఇష్టం కావచ్చు, మరి అందుకే దాన్ని పెడుతున్నారు. సో అది ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా రేపు నరేంద్ర మోడీ జన్మదినోత్సవం సందర్భంగా భారీ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. రేపు ఇక్కడికి సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించేందుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వస్తున్నాడు. పరేడ్ గ్రౌండ్లో భారీ బహిరంగ సభ ఉంది. రేపు ఉదయమే జాతీయ జెండా ఆవిష్కరణతో పాటు భారీ బహిరంగ సభ, ఆ తర్వాత ఉదయం 11 బీజేపీ నాయకులతో, ముఖ్య కార్యకర్తలతో, నాయకులతో సమావేశం అది టూరిజం ప్లాజాలో ఉంది. 1:30 సికింద్రాబాద్లో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలను భారీ స్థాయిలో సెలబ్రేట్ చేస్తున్నారు. అందులో కూడా ఈ జంతువుల ప్రదర్శన, అదేవిధంగా కేక్ కటింగ్, దాంతోపాటు ఇక పేద ప్రజలకు సంబంధించినటువంటి ఉచిత భోజనము, ఆహారాలు, దుస్తులు పంపిణీ, ఇట్లాంటివి కూడా కొన్ని బీజేపీ పార్టీ ఏర్పాటు చేసింది. అయితే జన్మదినం అనేది ప్రైవేట్కి సంబంధించినటువంటి అంశం, 17 సెప్టెంబర్ అనేది గవర్నమెంట్ సంబంధించినటువంటి. మరి ఈ 17 సెప్టెంబర్ను అటు కేంద్ర ప్రభుత్వము, ఇటు రాష్ట్ర ప్రభుత్వం రెండూ కూడా పోటాపోటీగా చేస్తున్నాయి. అంటే యుద్ధం జరుగుతున్నట్లుంది రవణ ఇప్పుడు.